హాయ్ వ్యూస్. జగన్ అనేవాడే వ్యక్తికి అయ్యప్ప మాల, శబరిమల అయ్యప్ప స్వామి అన్నది తెలియకుండా టీటీడీ అయ్యప్ప మాల వేసుకున్నాడు సుబ్బారెడ్డి. అది కూడా ఎన్నిసార్లు, 40 సార్లు. అంటే సూపర్ స్వామి, గురుస్వామి అని తెలియకు సూపర్ స్వామి. ఇక సుబ్బారెడ్డి గారి యొక్క వైఫ్ స్వర్ణలత, ఐ థింక్ సో, ఆమె జగన్కి పిన్ను అవుతారు. ఆమె గతంలో కానీ అండ్ ఇప్పుడు కానీ ఆమె సంగతి వీడియోలు వైరల్ అవుతుంది, గమనిస్తూ పోతే ఆల్మోస్ట్ అన్నీ కూడా క్రైస్తవానికి వీళ్ళు కట్టుబడి ఉన్నారన్నట్టుగానే కనిపిస్తాం. ఇది సూపర్ స్వామి వాళ్ళ భార్య. ఈమె తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది కదా, అందులో చాలా ప్రోగ్రామ్స్లో ఈమె చేస్తున్నారు మన సూపర్హెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు. సో ఆమె క్లియర్గా ఏం చెప్పింది నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. ఆల్రెడీ అనాథ రక్షక, ఆపద్ బాంధవ, జగన్ రెడ్డి రక్షక, గోవిందా గోవిందని తిరుమల శ్రీవారి టెంపుల్ అని అన్నది ఈమె మరల. అంటే జగన్ రెడ్డి భజన లేదన్నప్పుడు వీరికి దేవుడు అంటే యేసు ప్రభు మిగతాలు కాదని అనుకుంటున్నారా? నాదే లేదు. నెక్స్ట్ వీడియో అటాచ్ చేసిన తర్వాత అది చూసి మీరే చెప్పండి. ఇంతగా క్రైస్తవ మతాన్ని నమ్ముతున్నటువంటి వీళ్ళకి ఎందుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? అంటే మేము క్రైస్తవులు, అది తిరుమల తిరుపతి దేవస్థానం మీకు మాకు కాదు, మాకు వ్యాపార కేంద్రం అన్నట్టుగాన వాళ్ళ ఫీలింగ్. మన అలాంటి ఒక వీడియో పెట్టే కదా, సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఏదో చేపల మార్కెట్లో కానీ 10, 10, ఇది 20 అన్నట్టుగా రేట్లు పెంచుకుంటా పోతున్నాడు. భక్తులు వాళ్ళు వచ్చేవాళ్ళు ధరల వాళ్ళకి మొహాన్ని ఇయ్యాల్సిందే. ఆల్రెడీ విరాళాలు కోట్ల రూపాయల వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ సేవల పేరుతో భారీగా డబ్బులు వస్తుండేటువంటి మళ్ళీ తప్పు కదా అది. ఆహా, వేసే రేటు. సో ఇది వీళ్ళు చేసింది. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను, మీరే చూసి ఇప్పుడు చెప్పండి వీళ్ళకి విశ్వాసం ఉన్నది ఎవరి మీద? ప్రభు మీద, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద. కింద కామెంట్లో తెలియచేయండి, బట్ బ్యాడ్ కామెంట్స్ వద్దు ప్లీజ్. ఆమె దాంట్లోనే ఆమె రోజుకి మనకంటే ఎక్కువ, రోజుకి 5 సార్లు 6 సార్లు ప్రేయర్ చేసుకుంటారు. ఆమె చర్చిలో 2 గంటల సేపు ప్రతివారము దేవుని గురించి ఉపన్యాసం ఇస్తారు. ఇప్పటి వరకు ఆమె 15 పుస్తకాలు దాకా రాసింది దేవుడి మీద. ప్రతి ఒక్కటి దేవుడి గురించి చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తుంది. మేము ఆమె దగ్గర మేము వినటము దేవుడు అనే వింటాం, కానీ బాబా ఎలక్షన్స్ నిలబడినప్పుడు సీఎం కావాలనుకున్నప్పుడు ఆమె ప్రేయర్ చేస్తా ఉన్నది. ప్రేయర్ చేస్తా ఉంటే ఆమెకు ఐడిటిట్ అని అనిపించింది స్వరం. ఆమెది మేము గౌరవిస్తాము. ఆమె అంత హృదయపూర్వకంగా ఆమె ప్రేయర్ చేస్తోంది. ప్రేయర్ అన్నా ధ్యానం అన్నా రెండు ఒకటే కదమ్మా, ఒకటే. ఆ మాట మీద నిలబడుకొని వాళ్ళు ప్రేయర్ చేయటమే కదా, గళ్ళు మూసుకొని. అదే ధ్యానంలో కూడా అదే కదా. అంటే ద్వైతం అది, వాళ్ళు దేవుని వేరుగా చూస్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు అనే అతను ఉన్నాడు, అతన్ని మనం ప్రేయర్ చేస్తున్నాము, ఆయన వచ్చి సాయం చేస్తున్నాడు. ఆయన నా నామము నా పేరిట చేసినప్పుడే నేను ధ్యానం చేస్తాను అని చెప్పినాడు అని అనే నమ్మకం మీద వాళ్ళది ఆధారపడి ఉంటుంది. ద్వైతం అది అంతే. ప్రేయర్ చేసినప్పుడు కూడా మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ అందు కూడా మా ఇంట్లో ప్రేయర్, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ ఆమె ప్రేయర్ చేస్తారు. ఆమె ప్రేయర్ చేసి ఆమె ఆశీర్వదించిన తర్వాతే వేరే వాళ్ళు ఆశీర్వదిస్తారు మా ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో, మా ఇళ్ళల్లో.